Praise the Lord. Good morning, my dear children. Today we are going to start the VBS program. The theme is God's indescribable love. Devi yoka aparamaina aasanekaramaina premanu gurchi మనము ధ్యానించబోతున్నాము. ఈ దినము నుండి కంటిన్యూగా ఒక 5 రోజులు మనము ఈ యొక్క విబిఎస్ ప్రోగ్రామ్ కొనసాగించాలని ఆశపడుతున్నాం. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన చిన్నబిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో దేవుడు మిమ్మల్ని తన కృపలో భద్రపరిచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను. మంచిది, ఈ సమయంలో ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. అందరు కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ గణనామమునకు కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నేటి దినాన మరి ప్రభా ఇక సమ్మర్ వొకేషన్ బైబిల్ క్లాసెస్ ను ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇక విబిఎస్ క్లాసెస్ లో ప్రభా అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా మీ యొక్కకు నడిపించబడినట్టుగా మీ యొక్క అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యమును మీరు జరిగించి మహిమ పొందమని మీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మీ లేఖనంలో మీరు సెలవిచ్చిన రీతిగా పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే అని మీ లేఖనంలో మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా చిన్న బిడ్డలందరికీ కూడా నాయన మీ పరమ తండ్రి అయిన మీకును, అదే రీతిగా వారి యొక్క తల్లిదండ్రులకును, సంఘమునకును, సమాజమునకును అయా మరి ప్రభు విధేయులై ఉండునట్టుగా చిన్న బిడ్డలను తరబేది చేయటంలో మీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని అడుగుతున్నాను. వచ్చిన చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇందులో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము చేతను, మీ యొక్క వివేకము, తెలివి, విజ్ఞానము చేతను తృప్తిపరిచి బలపరిచి వాడుకొని మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, నేటి కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదాము. దేవుడు సహాయం చేసి నడిపించుము గాక, ఆమేన్. Thank you.
అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికి ప్రైస్ లార్డ్. మరి ఈ విధంగా దేవుడిని ముందుకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు మరి బీబీఎస్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. మరి మన థీమ్ గాడ్స్ ఇండిస్క్రైబుల్ లవ్ అని మనం అనుకుంటున్నాం. అంటే మరి దేవుని వివరించలేనిది, అపారమైనది, గొప్ప ప్రేమ అని చెప్పి మరి ఈ బీబీఎస్ కి మనం థీమ్ గా తీసుకున్నాం. అయితే ఈ ఇండిస్క్రైబుల్ లవ్ ని మనం ఏ విధంగా మనం ఎలాగ అర్థం చేసుకోగలుగుతాం మనం ఒక కొద్ది చిన్నగా మనం అనుకుంటే, మరి ఇండిస్క్రైబుల్ లవ్ అని మరి లేకపోతే వివరించలేని ప్రేమ అంటే, దేవుని ప్రేమ ఎంతో లోతుగాను ఎంతో ఎత్తుగాను ఎంతో విశాలమైనదిగా ఉంటుంది. మరి ఆ ప్రేమను మనము ఏ రీతిగా కూడా వివరించలేము, ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో విశాలమైనది. అది ఆకాశము కంటే విశాలమైనది, అది ఎంత లోతైనది అని కూడా మనము తెలియజేసుకుంటాం. మరి ఎఫెసీ మరి పత్రికలో మనం తెలియజేసుకుంటున్నప్పుడు అక్కడ దేవుని ప్రేమను కనుగొని దేవుని ప్రేమ యొక్క లోతును ఎత్తును కనుగొనడానికి కావాలి అని చెప్పి అక్కడ చూస్తున్నాం. మరి అలాగే మరి మనము దేవుని ప్రేమని ఇంకా వివరించడానికి మనం తీసుకున్నప్పుడు ఒక పట్టికము తీసుకొని కూడా మనం చెప్పవచ్చు. పట్టికం ఇట్ మీన్స్ ఇఫ్ టేక్ ఎ ప్రిజం. ఆ పట్టికంకి రకరకాల డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి, ఎన్నో సైడ్స్ ఉంటాయి. అంటే ఒక ప్రిజం కి ఎన్నో సైడ్స్ ఉంటాయి. ఆ సైడ్స్ ని బట్టి కూడా మనము చెప్పవచ్చు, ఎందుకంటే ఆ ప్రిజం కున్న సైడ్స్ ని ఎన్నో సైడ్స్ ఉన్నప్పుడు దేవుని ప్రేమ కూడా ఎన్నో రకాలుగా ఉంటుందని మనం అక్కడ
ప్రజెంట్ కి డిఫరెన్స్ ఆగిస్తున్నట్టు దేవుని ప్రేమ కూడా అంతులేని ప్రేమ అని మనం అక్కడ తెలియజేసుకోవచ్చు. ఆ విధంగా మరి ఈ విబిఎస్ కి ఇన్డిస్క్రైబుల్ లవ్ అని చెప్పి మనము ఒక థీమ్ మనం తీసుకున్నాం. అయితే దీని బేస్ చేసుకుని మనము మన విబిఎస్ లోని కథలను చెప్పుకోవడం గాని మన క్లాసెస్ లో కూడా మనం ముందుకెళ్దామని అనుకుంటున్నాం. మరి విబిఎస్ స్టార్టింగ్ మరి స్టోరీ టైమ్ లోకి మనం వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం. తొందర కళ్ళు మూసుకున్నట్టయితే హల్లెలూయా, స్తుతి స్తోత్రం గొప్ప దేవ యేసురాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ విధంగా తండ్రి ఈ రోజు ఇలాగ బీబీఎస్ స్టార్ట్ చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ బీబీఎస్ లో తండ్రి మరి పిల్లలు ఎంతగానో మరి మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి యేసయ్య. మరి ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. మరి అలాగే మరి పాటల ద్వారాను కథల ద్వారాను పిల్లలు ఇంకా ఎంతగానో నేర్చుకున్నలాగా మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే నిజమైన దేవుని ప్రేమ. అంటే దేవుని నిజమైన ప్రేమను కనుగొనడం, అది ఎలాగూ ఎలా అనేది మనం ఈరోజు చూసుకున్నాం. మరి మీకు అందరికీ తెలిసినట్టుగా దేవుడు అందరినీ మన లోకాన్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు తన పోలికగా మనల్ని సృజించిండు, ఈ సృష్టిని సృజించిండు. ఆ విధంగా మరి మనం చూసుకున్నట్టయితే చిన్న ఆట ద్వారా మనము ఈ వాక్యాన్ని లేదా ఈ కథను మనం మొదలు పెట్టుకున్నాం. ఆ చిన్న ఆట ఏంటంటే ముడి లేదా మా మేలిక అనేది ఒక ఆట. అయితే అందులో ఏముంటుందంటే మొదటిగా పిల్లలందరూ చేతులు కలపడం అది ఉంటుంది. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆ ముడి విప్పడానికి 3 సార్లు 8 సార్లు అయినా ఒక ఇచ్చిన సమయంలో ఇచ్చిన టైంలో దాన్ని విప్పలేకపోతారు. దీంట్లో వాళ్ళు వైఫల్యం అయిపోతుంటారు, అంటే వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఫెయిల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? దీని నుంచి మనము ఒక లెసన్ లోకి మనం వెళ్దాం. అయితే ఇక్కడ మరి తెలియజేసిన రీతిగా వాళ్ళు ముడి విప్పలేకపోతారు. వాళ్ళు ఎన్ని 3 సార్లు ప్రయత్నిస్తారు, కానీ 3 సార్లు ఇచ్చిన సమయంలో వాళ్ళు దాన్ని విప్పలేకపోతారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు, వాళ్ళు వైఫల్యం అయిపోతుంటారు. ఎందుకు అలా అవుతుంది? ఆ దాంట్లో మీరేం అర్థం చేసుకున్నారు అనేది ఉంటుంది. అయితే మరి ఈ గేమ్ ఆడారు దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ముడి విప్పలేకపోతారు, వాళ్ళు చేతులు జోడించుకొని ఉంటారు, కానీ వాళ్ళు ముడి విప్పలేకపోతారు. దీన్ని బట్టి ఏం చెప్పబడుతుందంటే మరి వాళ్ళు వైఫల్యం అయిపోతూ ఉన్నారు. ఇలాగూ మీ జీవితంలో మీరేమన్నా చూసారా? మీ జీవితంలో మీరు ఇలా వైఫల్యం అయిపోతున్నప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఈ వైఫల్యంలో ఈ ఫెయిల్యూర్స్ ద్వారా మీరేం నేర్చుకున్నారు అనే దాని గురించి మనం చూస్తే మరి మీరేం నేర్చుకున్నారో అది మీకు తెలియాలి. దాని నుంచి మనం ముందుకెళ్దాం. అయితే అలాగే మరి మన బైబిల్లో ఒక వ్యక్తి అలాగే 3 సార్లు వైఫల్యం అయిపోతుంటాడు, ఫెయిల్ అయిపోతుంటాడు. అతను ఎవరో కాదు, మన దేవుని యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. అతనే సీమోన్ పీటర్. అయితే ఈ శిశువుకి ఏంటంటే అతను ఒక బండలాగా దేవుడు చూస్తాడు, బండలాగా దేవుడు గుర్తిస్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు పునరుద్ధానుడై ఆయన లేచిన తర్వాతకి ఏమవుతుందంటే 3వసారి శిష్యులను కలిసినప్పుడు శిశువులను ఏ విధంగా కలుస్తాడు, అవి ఆ టైంలో ఏం జరుగుతుందని మనం చూసుకుందాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 3వసారి దేవుడు యేసయ్య ఆ శిష్యులను కలుస్తాడు, అది కూడా ఒక సముద్రం దగ్గర కలుస్తాడు. అయితే ఏమవుతుందంటే శిష్యులు దేవుడు పునరుద్ధానుడై లేచిన తర్వాతకి ఆ శిష్యులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు బాగా దుఃఖంతో వాళ్ళు ఉంటారు, నిరాశతో వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వారు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తారు. వారు అక్కడ చేపలు పడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఈ శిశువులు ఏం చేస్తుంటారంటే రాత్రంతా చేపలు పడతారు, మళ్ళీ ఉదయాన్నే సూర్యోదయం అవుతుండగా వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తుంటారు. అయితే ఈ విధంగా మరి ఇక్కడ వీళ్ళు శిశువులు వాళ్ళు మరి చేపలను పడుతుంటారు. మరి ఈ శిశువులు ఆ వల వేస్తున్న సమయము, ఆ దాని గురించి మనము
లేఖన భాగం తీసి మనం చదువుకుందాం. మనం బైబుల్ తీసినట్టయితే బైబుల్లో మరి యోహాను సువార్త 21వ అధ్యాయము, జాన్ 21 చాప్టర్ 3-17 వర్సెస్, అక్కడ మనము ఈ కథలోని లేఖన భాగాన్ని మనం చూడొచ్చు. అయితే ఇందులో ఏముంటుందంటే, నేను చదువుతున్నాను. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్లి దోనె ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిశువులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పేది. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు లాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగాను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండేను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమని శిశువులలో ఎవడనూ ఆయనను అడుగా తెయింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను, అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వ సారి అతడిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. 3వ సారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతడిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వ సారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడో, నిన్ను ప్రేమించుచున్నానని, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ఈ విధంగా మరి ఈ లేఖన భాగంలో చూసిన రీతిగా మరి శిశువులు రాత్రి అంతా కష్టపడి వల వేస్తూ ఉన్నారు. శిష్యులు ఎంతో కష్టపడుతున్నారంటే, వాళ్ళు పునరుద్ధానమైన 3వ రోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు పేతురు మరి ఇట్లా వల వేద్దామని వెళ్తారు. వెళ్తున్నప్పుడు మిగతా శిష్యులు కూడా, నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి పేతురుతో కలిసి వాళ్ళతో కలిసి మరి దోనె ఎక్కి వాళ్ళు వెళ్తారు. వెళ్ళి వాళ్ళు 2 సార్లు మరి వాళ్ళు వల వేస్తారు, కానీ వాళ్ళకు ఒక్క చేప కూడా దొరకదు. వాళ్ళు అప్పుడు ఎంతో నిరాశతో ఉంటారు. ఆ రాత్రంతా వారు ఎంత శ్రమించినా కూడా వారికి ఒక్క చేప కూడా దొరకదు. అయితే సూర్యోదయం అవుతుండగా మరి యేసయ్య వారి దగ్గరకు వస్తారు. యేసు వారి దగ్గరకు వచ్చి ఒడ్డున నిలిచి ఉంటాడు. ఒడ్డున వారు సూర్యోదయం అయినప్పుడు వాళ్ళు రాత్రంతా కష్టపడి ఉంటారు కదా, సూర్యోదయం అవుతుండగా వారు ఒడ్డుకు వస్తుంటారు. ఆ సమయంలో యేసు ఒడ్డు దగ్గరకు వచ్చారు. వచ్చి మరి యేసయ్య ఏమడుగుతారంటే, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యులలో మరి పేతురు ఏమంటాడంటే, మా దగ్గర ఏమి ఆహారం లేదు, మాకేం దొరకలేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్తానంటే, మీరు కుడి ప్రక్కన వేయుడి, మీ నెట్ ని వాళ్ళు కుడి ప్రక్కన రైట్ సైడ్ వేయమని చెప్తారు. రైట్ సైడ్ వేయమన్నప్పుడే వాళ్ళు వాళ్ళ నెట్ ని రైట్ సైడ్ వేసినప్పుడు వాళ్ళకి ఎన్నో చేపలు దొరుకుతాయి. అయితే కానీ వాళ్ళు యేసయ్యని గుర్తుపట్టలేకపోతారు. యేసయ్య వస్తాడు వారి దగ్గరికి, యేసయ్య ఆహారం వేయమని అడుగుతాడు. యేసయ్య వారికి కుడి ప్రక్కన వేయమని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు వేస్తారు, వాళ్ళు రైట్ సైడ్ వాళ్ళు నెట్ వేస్తారు, వాళ్ళకి చేపలు వస్తాయి, కానీ అయినా వారు యేసుని గుర్తుపట్టారు. ఎందుకు గుర్తుపట్టుకుంటారు?
ఎందుకంటే యేసు పునరుత్థానుడైనాక తర్వాతకి యేసు రూపము మారింది కాబట్టి వాళ్ళు బహుశా దాని వల్ల వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు అయితే మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆ విధంగా చేపలు చేపల కోసం పడుతున్నప్పుడు ఆ విధంగా యేసు వచ్చి చెప్తాడు వాళ్ళు చేపలు పడతారు చేపలు పట్టినాక వాళ్ళు ఒడ్డుకు ఆ ఓడని తీసుకొని వస్తారు ఒడ్డుకు ఓడని తీసుకొని వచ్చినప్పుడు దానికంటే ముందే యేసయ్య మరి వారికి ఒడ్డున ఒక మంట పెట్టుకొని కూర్చొని ఉంటారు కూర్చొని అంటే అక్కడ వాళ్ళు రాత్రి అంతా శ్రమించి ఉన్నారు వారు ఆకలితో ఉన్నారని దేవుడు అడిగి దేవుడు వారి కోసము సిద్ధంగా పెట్టుకొని ఉంటాడు ఇంకా తర్వాతకి పిల్లలారా అని దేవుడు అక్కడ సూచిస్తున్నాడు అంటే అక్కడ దేవుని ప్రేమను అక్కడ దేవుడు చూపిస్తున్నాడు పిల్లలారా అంటే ఎప్పుడు అంత తీపిగా అంత ప్రీతిగా ఎప్పుడు పిలుస్తుంటామంటే దేవుడు తన ప్రేమను చూపిస్తున్నప్పుడు అలాగ పిలుస్తుంటాడు అలాగే దేవుడు కూడా తన ప్రేమను చూపిస్తూ అక్కడ పిల్లలారా అని శిష్యులను పిలుస్తుంటాడు పిలిచి వాళ్ళకి చెప్తాడు ఆ విధంగానే యేసయ్య మరి అక్కడ మంట పెట్టుకొని రెడీగా చేపలు రొట్టెలు పెట్టుకొని దేవుడు అక్కడ ఉంటాడు ఉండి మరి ఆ శిష్యులు రాగానే వాళ్ళకి మరి కాల్చి పెడుతూ ఉంటాడు కాల్చి పెట్టి వారికి ఒక్కొక్కరికి పంచుతూ ఉంటాడు ఈ విధంగా దేవుడు తన ప్రేమను కనపరుస్తుంటాడు అయితే ఇక్కడ మరి పేతురు గురించి ఆ విధంగా అడుగుతున్నప్పుడు మరి యేసయ్య అడుగుతాడు ఏమడుగుతుందంటే కొన్ని చేపలు మీరు పట్టిన చేపల్లో తీసుకురండి అంటే దాంట్లో నుంచి ఆ నెట్లో నుంచి వాళ్ళు చేపలు తీయకుండా అలాగే వాళ్ళు ఒడ్డు దాకా గుంజుకొని వస్తుంటారు నెట్ ని గుంజుకొని వస్తారు ఓడతో పాటు వాళ్ళు నెట్ దాకా గుంజుకొచ్చినాక కూడా ఆ నెట్లో అంత చేపలు అంటే 153 ఫిషెస్ ఉండగా కూడా అవి మళ్ళీ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాక కూడా ఆ నెట్ అనేది ఇంత కూడా చినిగిపోలేదు ఇంత కూడా టాంగ్ కాలేదు అది చాలా మంచిగా ఉంది అంత బరువుతో లాగినా కూడా అది చాలా నీట్ గా ఉంది అలాగే వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు అది ఒడ్డుకు తీసుకొచ్చి వాళ్ళు అట్లాగే పెట్టినప్పుడు మరి పేతురు వెళ్లి యేసయ్య మీ చేపలు తీసుకురండి అన్నప్పుడు పేతురు వెళ్లి వాటిని ఒడ్డు మీద తీసుకొచ్చి చేపలు తీసుకొచ్చి ఇస్తారు అయితే ఈ సమయంలో మరి ఇక్కడ మనం తెలియజేసుకున్నది పేతురు గురించి మనం అనుకున్నాం కదా ముమ్మారు మరి వైఫల్యం అయిపోతుంటారు ఆ శిష్యులలో ఒక శిష్యుడు ముమ్మారు వైఫల్యం అయిపోతుంటారు అతనే పేతురు అయితే ఈ సీమోను పేతురు గురించి మనం తెలుసుకోబోతున్నాం సీమోన్ పీటర్ అయితే ఇతని గురించి మనం తెలుసుకుంటాము అయితే ఇక్కడ దేవుడు ఏమని అడుగుతాడంటే యేసయ్య మరి వాళ్ళని అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు ఆ రొట్టెను పంచిస్తాడు చేపలను పంచిస్తాడు యేసయ్య మరి ఆ శిష్యులలో మరి పేతురుని అడుగుతాడు యోహాను కుమారుడవైన సీమోను పేతురు అని అడిగి నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు అప్పుడు పేతురుని నేను నిన్ను ప్రేమించున్నాదో నువ్వు ఎరుగుదావు కదా యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా యేసయ్య మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా అక్కడ పేతురు అడుగుతాడు చెప్తాడు అయితే నువ్వు నా గొర్రెలను ఖాయము అని చెప్పి చెప్తాడు యేసయ్య అలాగూ యేసయ్య ఇంకోసారి అడుగుతాడు యోహాను కుమారుడవైన సీమోను నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని మళ్ళీ అడుగుతాడు అడిగినప్పుడు కూడా మళ్ళా అదే సమాధానం పేతురిస్తాడు మీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య అని అప్పుడు యేసయ్య మళ్ళా కూడా నువ్వు నా గొర్రెలను ఖాయము అని చెప్తాడు ఆ విధంగా మరి మూడవసారి కూడా యేసయ్య సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అంటుంది ఆ సమయానికి ఎవరైనా సరికి మనల్ని ఒక్కసారి రెండు సార్లు అడిగితే ఓకే ఇంకోసారి అడిగిరనుకో మనకి పిచ్చి తెస్తుంది కోపం వస్తుంది వాళ్ళకి ఆన్సర్ ఇవ్వబుద్ది కాదు వాళ్ళకి ఆన్సర్ కొంచెం చేయబుద్ది కాదు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి రెండు సార్లు అడుగుతారు ఇంకోసారి అడిగినామంటే అసలు ఇంకా చెవిటోళ్ళు కొద్దిగా వాళ్ళు డెఫ్ గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు వినిపియక అడిగినా కూడా మనకి వ్యసనంగా చూస్తుంటాం వారిని కరెక్ట్ గా చూడము అలాగునా మరి పేతురు కూడా ఇన్నిసార్లు ఎందుకు అడుగుతుండే యేసయ్య నన్ను ఇన్నిసార్లు ఎందుకు ప్రశ్నిస్తుండు ఇన్నిసార్లు ఎందుకు క్వశ్చన్ చేస్తుండ అని చెప్పి అక్కడ మరి ఆ పేతురు కూడా వ్యసన పడుతుంటాడు అయినప్పటికీ మళ్ళీ చెప్తుంటాడు పేతురు నేను నిన్ను ప్రేమించుతున్నాను యేసయ్య అని చెప్తుంటాడు అప్పుడు కూడా మళ్ళా యేసయ్య ఏమని చెప్తాడంటే మరి నువ్వు నా గొర్రెలను ఖాయము అని చెప్తుంటాడు అంటే ఇక్కడ మరి యేసయ్య ఎంత అతని పేతురుకు యేసయ్య మీద ప్రేమ ఉంది కానీ అది కనపరచడానికి అదాని మీద నొక్కి చెప్పడానికి యేసయ్య ఎన్నిసార్లు అతన్ని పరీక్షించాడు
దీనికంటే ముందు మరి ఇది పునరుత్థానమైన తర్వాత కదా దీనికంటే ముందు మరి దేవుడు లేచినాక ఇది ఈ సందర్భం జరిగింది దేవుడు మరి శిల్వ వేయబడుతున్నప్పుడు కూడా మరి ఏసయ్య చెప్తాడు కదా పేతురికి నువ్వు బొంకు నేను నిన్ను ఎరగనని చెప్పి నువ్వు చెప్తావు అని మూడు సార్లు చెప్తావు కోడి కూస్తుందని చెప్తాడు ఆ సమయంలో కూడా ఏసయ్య మరి అక్కడ కూర్చున్న వాళ్ళు మరి పేతురుని అడుగుతారు నువ్వు ఆయన ఎరుగుదావు కదా అంటే నేను ఆయన ఎరుగను నాకు తెలియదు అంటాడు అప్పుడు ఏసయ్య వారి అతని దిక్కు పేతురు దిక్కు చూసినప్పుడు అప్పుడు పేతురు బాధపడి అందులో పశ్చాత్తాపడి పక్కనకి వెళ్ళి మరి దేవునికి ప్రార్థిస్తాడు మరి ఈ విధంగా పేతురుకి ఎంతో ప్రేమ ఉంది ఏసయ్య మీద కానీ అది కనపరచలేకపోతుంటాడు దాన్ని నొక్కి చూపించడానికి ఏసయ్య అలాగే ప్రశ్నిస్తుంటాడు ఇలాగ పేతురు ఎన్నోసార్లు వైఫల్యం అయిపోతున్నా ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతున్నా కూడా మరి ఏసయ్య మరి పేతురుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఇంకా పేతురు కూడా తనలో అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్ని సార్లు తప్పులు చేసిండు అని ఇంకా అన్ని సార్లు ఓడిపోయింది అని తెలుసుకొని కూడా ఆయన ఏసయ్యను ప్రేమిస్తున్నాడు మరి ఏసయ్య కూడా అతనిలో అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయని కూడా తెలుసుకొని కూడా ఏసయ్య కూడా పేతురుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఈ విధంగా మనకు మన లైఫ్ లో కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి వాటిలో కూడా మనము మన ధైర్యాన్ని నిజమైన ధైర్యాన్ని మనం చూపుతూ మనం నిలబడ్డప్పుడు మన ప్రేమను మన వాటిని మనం చూపించుకున్నట్టు ఉంటుంది అక్కడ అంటే మనం వైఫల్యం అని అక్కడ చెప్పుకుంటున్నాం కదా వైఫల్యం అంటే అది మనం పై పైన చూడడం కాకుండా దాన్ని మంచిగా దాన్ని అర్థం చేసుకున్నట్టయితే దాని మన ఒడిదొడుకులలో కూడా మన ఓడిపోవడంలో కూడా మన వైఫల్యంలో కూడా మన నిజమైన ధైర్యాన్ని చూపించడమే వైఫల్యంలోగా అక్కడ మనం తెలియజేసుకుంటున్నాం అంటే అక్కడ పేతురు అంతగా వైఫల్యాలు ఉన్నా కూడా దేవుని ప్రేమిస్తున్నాడు ఆ విధంగా ఏసయ్య కూడా అన్ని అతనిలో అన్ని వైఫల్యాలు ఉన్నా ఏసయ్య కూడా ప్రేమిస్తున్నాడు ఆ విధంగా మరి ఏసయ్య మనకు ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు మరి ఆ విధంగా మరి పేతురు అక్కడ నిజమైన ప్రేమను కనుగొంటాడు మరి ఏసయ్య యొక్క నిజమైన ప్రేమను అక్కడ కనుగొంటాడు అయితే మనము ఫస్ట్ మనం కొన్ని చూసుకున్నప్పుడు 21 John 21:3-14 చూసుకున్నప్పుడు ఆ వచనంలో మరి ఏసయ్య మరి వారికి కావలసిన అవసరతలను పట్ల వారికి కావలసిన అవసరతలను పట్ల దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు అదే విధంగా అని మనం చూసినప్పుడు మరి వాళ్ళకి చేపలు పడతలేవని తెలిసే దేవుడు అది తెలుసుకొని బై నోయింగ్ దిస్ ఓన్లీ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ఫిషెస్ టు ఈట్ ఇలాగా అతనికి అక్కడ చేపలు పడతలేవని తెలిసే దేవుడు అడిగి ఎందుకంటే ఆ శిష్యులను ఏసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నాడు హీస్ లవింగ్ దెమ్ సో మచ్ అందుకని ఆయన అడుగుతున్నాడు మరి మీకు చేపలు కావాలి నాకు అని చేపలు కావాలని అడిగినప్పుడు ఆహారం లేదని చెప్పాడు ఆ విధంగా ఏసయ్య అక్కడ వారికి హెల్ప్ చేస్తాడు మీరు మీ రైట్ సైడ్ నెట్ వేసినప్పుడు మీకు వస్తాయని అదొక సందర్భం ఇంకో విషయంలో మనం చూసుకుంటే నెక్స్ట్ గా మరి వారి కోసం వారి ఎంతో నైట్ అంతా వాళ్ళు ఇంకెంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు శ్రమ పడి ఉంటారు కాబట్టి అని చెప్పి అది కూడా తెలుసుకొని మరి ఏసయ్య వారి కోసం ముందే ఫైర్ రెడీగా ఉంచుతాడు అంటే ఆ చేపలని వాటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం వాటిని ఫ్రై చేసుకోవడం కోసం కూడా అక్కడ రెడీగా ఉంచుతాడు అంటే వారి శ్రమ పడ్డదని తెలిసి కూడా దేవుడు అక్కడ తెలిసే దేవుడు అక్కడ చేస్తుంటాడు ఈ విధంగా కూడా దేవుడు తన ప్రేమని శిష్యుల పట్ల వ్యక్తపరుస్తుంటాడు ఇంకా అదే విధంగా మనం చూస్తున్నప్పుడు ఆ సూర్యోదయం అయినప్పుడే వాళ్ళు శిష్యులు ఒడ్డుకొస్తారని ఏసయ్యకు ముందే తెలుసు కాబట్టి ఏసయ్య సూర్యోదయం అయినప్పుడే ఏసయ్య ఒడ్డుకు చేరుకున్నాడు ఈ విధంగా కూడా మరి ప్రేమను చూపిస్తున్నాడు ఇక్కడ ఏసయ్య ఆ విధంగా ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మరి కుడి ప్రక్కన వాళ్ళు ఏమంటాడు ఆ రొట్టెలు పంచిస్తాడు ఈ విధంగా ఏసయ్య తన అపారమైన ప్రేమను ఆ వివరించలేని ప్రేమను అక్కడ శిష్యుల పట్ల చూపిస్తున్నాడు మరి ఏసయ్య మనల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమని మనం కూడా తెలుసుకోవాలి ఆ ప్రేమను మనం కూడా అంగీకరించాలని ఆ విషయంలో మరి అక్కడ పేతురుని ఏసయ్య ప్రేమిస్తున్నాడు అనేది నొక్కి చూపించడానికి దేవుడు ఆ విధంగా మూడు సార్లు అట్లా అడుగుతుంటాడు ఆ విధంగానే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు అది మనం తెలుసుకోవాలి అది మనం అంగీకరించాలి ఎందుకంటే అది నీకు ముందుగా నువ్వు అనుకోకపోవచ్చు కానీ నీ జీవితంలో జరిగే మేలులన్నీ యెహోవా మరి దేవుడు చేసే మేలులను బట్టి ఆ మేలులన్నీ జరుగుతున్నాయని మనము అర్థం చేసుకోవాలి అదే విధంగా మనము మరి జాన్ 21
15 టు 17 వర్సెస్ లో యోహాను ఈవేల్ట అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూసుకున్నప్పుడు అక్కడ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ అవసరాల పట్ల మరి దేవుడు ఎలాగ శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే మరి అదే రీతిగా మనం లూక్ 22 చాప్టర్ 60 to 62 వర్సెస్ చూసుకున్నప్పుడు అంటే యోహాను 22 అధ్యాయం 60 నుంచి 62 వచనం చూసుకున్నప్పుడు దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించింది కనుక తన అద్వితీయ కుమారుని భూమి మీదకి పంపించడం అక్కడ అది చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత దరిద్రుడు అయినా సరికి, నువ్వు ఎంత ధనవంతుడమైనా సరికి, నువ్వు నీకేమీ లేకపోవచ్చు, నీకు నీకు మరి చదువుకోవడానికి నీకు బుక్స్ లేకపోవచ్చు, నీకు స్కూల్కి వెళ్ళడానికి ఏమి సౌకర్యం లేకపోవచ్చు, కానీ దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అది నువ్వు తెలుసుకోలేదు. దాన్ని అంగీకరించి దేవుడిని నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు ఇంకా నీకు నీకు కావలసిన మేలు అని చేస్తున్నావు. ఈ విధంగా మరి అన్ని వైఫల్యాలు మన జీవితంలో వచ్చినా కూడా మరి మనము దాన్ని ఆ సమయంలో మనము మన ధైర్యాన్ని నిలుపుకొని మన ధైర్యాన్ని తెలియపరిచినప్పుడు మన ప్రేమను వ్యక్తపరిచినట్టు అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మరి ఈ విధంగానే మనం చూస్తున్నప్పుడు మనం దేవుడు మనల్ని మనము మన జీవితం మనల్ని ఎందుకు సృష్టించిందంటే మనం వృద్ధి పొందడానికి, మనము ఈ లోకంలోకి వచ్చి వృద్ధి పొందడానికి, ఇంకా ఎక్కువగా కావడానికి మరి దేవుడు మనకి మనల్ని లోకంలోకి తీసుకొచ్చాడు. మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎన్నో సమస్యలు రావచ్చు, ఎన్నో ఒడిదుడులు రావచ్చు, ఎన్నో రావచ్చు, అడ్డంకులు రావచ్చు, మనం చేసే పనిలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ వాటిలో కూడా వీ మే ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ వెన్ యూఆర్ సీకింగ్ అవర్ సక్సెస్ ఆర్ వెన్ యూఆర్ గోయింగ్ టువర్డ్స్ అవర్ సక్సెస్. అయినా కూడా మనము మన వైఫల్యాలన్నిటినీ సహించుకొని వాటిని ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్తున్నప్పుడే మరి మనము దేవుని ప్రేమను అంగీకరిస్తుంది, దేవుని ప్రేమిస్తున్నట్టు అక్కడ తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ విషయాన్ని మనము తెలుసుకోవాలి. మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు దేవుడి ప్రేమను మనం అంగీకరించినట్టు ఇక్కడ తెలుస్తుంది. ఆ విధంగా దేవుడు మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఈ రోజు మరి మెమొరీ వర్స్ మనం చూసుకున్నప్పుడు జెర్మియా 31:3 వర్సెస్ మనం చూసుకుంటే, ఇర్మియా 31 అధ్యాయం 3 వచనంలో మనం చూసుకుంటున్నప్పుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అక్కడ మరి యేసయ్య చెప్తున్నాడు. హీస్ లవింగ్ అస్ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. వి హావ్ టు బిలీవ్ ఇట్ అండ్ వి హావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ అంటే దాన్ని మనం ఒక అంగీకరించుకొని దానిలో ముందుకు వెళ్లాలని అక్కడ సెలవిస్తున్నాడు. అంటే దేవుడు మరి ఎంతో ప్రేమ మరి మా ఎడ చూపిస్తుంది, శాశ్వతమైన ప్రేమ చూపిస్తుంది. ఆ తర్వాత మరి దేవుడు మళ్ళీ ఆ ప్రేమ చూపిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మరి మన ఎడల కృప చూపుతున్నాడు. మరి మనకు మనం చదువుకోవాలనుకున్నాం, మనకి ఈ విధంగా ఈ టైం వరకు కూడా మనం ఇట్లా అలైవ్ గా ఉన్నామంటే కూడా అది కేవలం దేవుని కృప. కాబట్టి మనం దేవునికి వందనాలు చెప్పాలి దేవుని ప్రేమను బట్టి. ఈ విధంగా మరి ఈ రోజు మనము దేవుని నిజమైన ప్రేమను కనుగొన్నాం. అంటే నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మన దేవునిలోనే ఉంటుంది. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, అది ఎంతో అపారమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది వివరించలేని ప్రేమ. అది ఎంతో దాని లోతును మనము దాని ఎత్తును మనం వివరించలేము. ఆ ప్రేమతో దేవుడు మరి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం దాన్ని అంగీకరించాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి. ఈ విధంగా మనము ఆ దేవుని ప్రేమను మనము తెలుసుకున్నాము. మరి ఈ రోజు మన నిజమైన ప్రేమ ఎవరిది అని మనం అడిగినాం, మనం ఏం చెప్పాలంటే యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ అని మనం చెప్పాలి. చెప్పే రీతిగా మనము ఉండాలి. ఎందుకంటే ఈ సమయం వరకు కూడా నువ్వు ఉంటున్నావు, నువ్వు ఉన్నావు, ఈ విధంగా ఉన్నావు అంటే అది కేవలం దేవుని కృప అయి ఉంటుంది. ఆ కృప ఏ విధంగా అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని కృప మనల్ని చూపిస్తున్నాడు. ఈజ్ మెర్సీ అండ్ గ్రేస్. అది ఎప్పుడు మన వెంట ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఆపద ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇది మన దృష్టిలో ఉంచుకొని మనము ముందుకు వెళ్ళాలి. మరి మరోసారి మరి కంఠత వాక్యాన్ని మనం చూసుకుంటే జెర్మియా 31:3 వర్సెస్, ఇర్మియా 31:3 వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను.
మరి మెమరీ వర్స్ ఎప్పుడు మనలో ఉంచుకున్న మన మైండ్ లో ఉంచుకున్నప్పుడు మరి మన మన ఫ్రెండ్స్ మధ్యలో అయినా కూడా నిన్ను బాగా ప్రేమించే వారు ఎవరు అంటే యేసు అని చెప్పడానికి మనం వెనకాడకూడదు. మన ఫ్రెండ్స్ అడుగుతున్నప్పుడు మనం 10 మందిలో ఉన్నప్పుడు అడుగుతున్నప్పుడు యేసయ్య ప్రేమ అని మనము చెప్పే రీతిగా మనం ఉండాలి. ఈ చిన్న పిల్లలుగా మరి దేవునిలో మరి ఆ దేవుని ప్రేమను అంగీకరిస్తూ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం అంగీకరించాలి. ఈ విధంగా దేవుడు ఎంతగానో ఎన్నో రీతులుగా దేవుడు చెప్తుంటాడు. మరి చిన్నపిల్లలు యేసయ్య దగ్గరకు వస్తున్నప్పుడు వారిని శిష్యులు అడ్డుకున్నప్పుడు కూడా దేవుడు చెప్తుంటాడు ఆ పిల్లని రానీయుడే అంటే అక్కడ దేవుడు చిన్నపిల్లలు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలి. దేవుని ప్రేమను మనం అంగీకరించాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ స్టోరీ ముగించుకుందామా. అందరు కళ్ళు మూసుకుంటాం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగానే తండ్రి యేసయ్య మీ ప్రేమ అపారమైనది తండ్రి యేసయ్య, వివరించలేని తండ్రి యేసయ్య. యువర్ గాడ్ యువర్ లవ్ ఈజ్ ఇండిస్క్రైబుల్ జీసస్. మరి ఆ విధంగా తండ్రి మరి మీ ప్రేమల గురించి ఈరోజు నిజమైన ప్రేమను కనుగొనడానికి మీరు మాకు సహాయం చేసి మీకు వందనాలు తండ్రి యేసయ్య. మరి పేతురు విషయంలో తండ్రి పేతురుని విశ్వాసాన్ని మీరు పరీక్షించారు తండ్రి. ఆ దేవుడు మీ ప్రేమను అతని ఎల్లు చూపించారు తండ్రి యేసయ్య. ఆ ప్రేమ మీరు మహిళలు కూడా మీరు చూపించండి తండ్రి యేసయ్య. అది మేము కనుగొనడానికి కూడా మీరు సహాయం చేయండి తండ్రి. ఈ విధంగా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి యేసయ్య. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. మరి ఇంతవరకు మేము ఈ రీతిగా ఉన్నామంటే కూడా అది కేవలం నీ కృప కాబట్టి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అది మీకు కేవలం మీ కృప మీ దయ అయి ఉంటుంది తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో కాబట్టి మేము ఈ విధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటున్నాం తండ్రి యేసయ్య. మరి విన్న వాక్యాన్ని బట్టి తండ్రి, విన్న బిడ్డలందరిని బట్టి, విన్న బిడ్డలని మీరు దర్శించండి తండ్రి యేసయ్య. మరి వారికి మీరు సహాయం చేయండి తండ్రి యేసయ్య. దాన్ని వారి మైండ్ లో ఉంచుకొని దాన్ని అనుసరించి వారి జీవితంలో వారు నడుచుకున్నాక మీరే సహాయం చేసి ముందు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హలో చిల్డ్రన్. అక్క చాలా మంచి కథ చెప్పింది కదా. నేను చాలా జాగ్రత్తగా చక్కగా విన్నందుకు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది పిల్లలు అందరు కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ పరిపూర్ణుడా, జీవం కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈ యొక్క బీబీఎస్ క్లాసెస్ లో పార్టిసిపేట్ చేయడానికి చిన్న బిడ్డలందరినీ కూడా నాయన మీ సన్నిధిలోనికి మీరు నడిపించినందుకు మీకు వందనాలు. చిన్న బిడ్డలను దర్శించండి. చిన్న బిడ్డలను, చిన్న బిడ్డ తల్లిదండ్రులను, వారి కుటుంబాలను దీవించండి. యేసయ్య చిన్న బిడ్డల ద్వారా ప్రభువా మీరు మహిమ పొందుతున్నందుకు మీకు వందనాలు. ఎందుకంటే మీ లేఖనంలో మీరు సెలవిచ్చారు, చంటి బిడ్డల స్థుతుల మూలంగా మీరు దుర్గాన్ని స్థాపించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఆ రీతిగా చిన్న బిడ్డలు మిమ్మల్ని స్థుతిస్తూ అయా మరి ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఉంటుండగా బిడ్డలకు సమయోచిత జ్ఞానాన్ని దయచేయండి. నిశ్చయంగా చిన్న బిడ్డల ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇటు బీబీఎస్ కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమై ఘనముగా మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.